రవి ప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అట్లా ఏమి పర్మనెంట్, ఇది ఒక జడ్జిమెంట్ ఏం కాదండి. ప్రజలు వాళ్ళు అన్నిటికీ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉన్నారు, జనాలు వస్తున్నారు, ప్రతి యాక్టర్ వస్తే జనాలు వస్తున్నారు, వింటున్నారు. అండ్ బట్ నేను జనాలు వస్తే నేను నమ్మను. నేను మనిషి వ్యక్తిగతంగా జాతకం నమ్ముతాను, కానీ నేను జనాలు ఇవన్నీ చాలా చూశాను. నా దగ్గర నేను 60 సంవత్సరాల నుంచి తమిళనాడు పాలిటిక్స్, కర్ణాటక పాలిటిక్స్ చూస్తూనే ఉన్నాను. వాటిల్లో యాక్టర్స్ వస్తున్నప్పుడు రియాక్షన్స్ అవి కూడా చూశాను, ఓటమి గెలుపు ఇవన్నీ చూసే రకరకం ఉంది. సో జనాల్ని చూసి జనాల మాటలు నమ్మే చేయడం కాదు. ఆఖరికి మీకు ఎలక్షన్కి 1 వారం 10 రోజులు ముందు వాళ్ళ మనసు ఎందుకు మారుతుంది? అది డబ్బుగా, ఆ మందు బిర్యానీగా, అట్లా అయిపోయింది. ఈరోజు జనాలు ఎవరు ఆలోచించట్లేదండి. ఈరోజు జనాలను ఏమంటారంటే, నిజమైన మనకి న్యాయం జరగాలంటే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని క్యాస్ట్ అందరికీ సమానంగా ఉండాలి. సెక్యులరిజం, నేను సెక్యులరిజం ఫాలో అవుతున్నాను. ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 46 సంవత్సరాలు అయిపోయింది. నాకు నేను హిందువే, కానీ నేను హిందువుని మొత్తం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, నా టెక్నీషియన్గా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో నాకు అందరూ కావాలి. నేను హిందూ చెప్పి నేను హిందూ కావాలంటే ఎట్లా? నేను మామూలు మనిషి, ఏమి నాకు సినిమా బ్యాకింగ్ లేదు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏమీ లేదు. ఈరోజు నన్ను ఒక పెద్ద హీరో చేశారు, 800 సినిమాలు చేశాను, 46 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ్లో. ఎవరి వల్ల? టెక్నీషియన్స్ వల్ల. ఆ టెక్నీషియన్స్లో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉన్నారు. కాబట్టి నాకు అందరికీ న్యాయం జరగాలి, అందరికీ ఇదవ్వాలి. సరే, ఈ పాయింట్ పక్కన పెడితే ఇప్పుడు ఈ మధ్య సినిమా ఆర్టిస్టులు ఎలా వస్తారు, ఎందుకు వస్తారు, ఎలా గెలుస్తారు? గెలిచారుగా, మరి వైఎస్ఆర్సీపీలో రోజా మరి గెలిచి మరి ఆవిడ మినిస్టర్ అయిందిగా, అవుతారు. ఆ టైము, సందర్భం, జాతకాన్ని బట్టి అవుతారు. అవ్వకూడదు ఏం లేదు, అవ్వాలని కూడా రూల్ ఏం లేదు. సీఎం అన్నప్పుడు అక్కడ తేడా వస్తుంది. మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అవుతారు, సీఎం అవడానికి అదృష్టం కావాలి. చాలా అంటే నిజంగా రాజయోగం ఉంటేనే, అంటే ఒక ఎన్టీఆర్ గారికి, ఎంజీఆర్ గారికి ఆ విధంగా. దాని తర్వాత ఎవరికి రాలా అంటే, వాళ్ళకి అప్పుడు వచ్చిందంటే ఎన్టీఆర్ గారు ఏంటంటే, ఆయన సినిమాలు, ఆయన పౌరాణిక సినిమాలు, ఆయన చేసిన వేషాలు, వ్యవసాయం ఆ సినిమాలు, ఫ్యామిలీ, ఓ ఇమేజ్, దాంతో ఆయన ఎన్టీఆర్ గారు వచ్చారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా జనాలకు అర్థమైపోయింది అసలు ఏంటది. ఇప్పుడు జనాలు చాలా హుషారైపోయారు. ఈరోజు సోషల్ మీడియా మీద, మొబైల్ ఫోన్లో మీకు గూగుల్ కొట్టేస్తే అన్నీ వస్తున్నాయి, నిజం అబద్ధం అన్నీ వస్తున్నాయి. అది ఒకటే కాదు, ఎవరు మనుషులు, నిజమైన మనుషులు ఎవరు, దొంగలు ఎవరు, కరప్షన్ ఎలా ఉన్న మనిషి ఎలా అయిపోయాడు, ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు నా ఒక మెసేజ్, నేను ఈసారి నేను ఇక్కడ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటే, మీరందరూ బాగుండాలని నా కోరిక. ఎందుకంటే మీ వల్లనే నేను ఈసారి, మీరు దయచేసి, మీరు ఎవరు మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా ఉంటున్నారు, అర్ధరాత్రి వచ్చి మీరు తలుపు కొడితే, వాళ్ళ తలుపు కొడితే అది పోలీస్ స్టేషన్ అయినా సరే, రైల్వే స్టేషన్ అయినా సరే, హాస్పిటల్ అయినా సరే వస్తారా? మీకు వరదలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు మీకు సాయం చేస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు అంటే విద్య విషయంలో, లేదా ఇంట్లో ఉన్న వైద్య విషయానికి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం వేరే, డిస్ట్రిక్ట్ వేరే, సిటీ వేరే, అన్నిటికీ తేడా ఉంది. కాబట్టి మీకు ఎవరు మీకు అంటే అక్కడ మతం, కులం దయచేసి చూడబాక, మీకు ఎవరు పనిచేస్తారు, మీ ఊరిని ఎవరు చూసుకుంటారు, గ్రామీణ ప్రాంతానికి మీ ఊరిని ఎవరు చూసుకుంటారు, ఎవరికి తెలివితేటలుంది? మీరందరూ వచ్చేసి మీరు ఏదో పార్టీ సీఎం అంటారు, మీ సీఎం దగ్గరికి వెళ్ళగలుగుతారా? ఆడ వెళ్ళే గేట్ దగ్గర ఉంటారు మీరు. కానీ ఈయన్ని మీరు వెళ్ళి అడగచ్చు, ఏమయ్యా నాకు అది చేస్తా ఉన్నాం, ఏమైంది, చేసి పెట్టండి, చేసి పెడతాడు. కాబట్టి అది ఆడదైనా మగదైనా లోకల్గా మీకు అందుబాటులో ఉన్న ఒక కార్పొరేటర్, నేను చెప్పి కార్పొరేటర్ ఈ టైంలో సర్పంచ్, వాళ్ళని ముందు మంచివాడిని గెలిపించుకొని హ్యాపీగా ఉండండి. మీకు రాజకీయం ఏం జరిగితే మీకేంటి, ఏ పార్టీ వస్తే ఏంటి, ఏ పార్టీ కూర్చోండి, మీరు హ్యాపీగా ఉండండి. పిల్లల విద్య విషయం, మీ వైద్య విషయం, మీ ఆదాయం, మీ ఎంప్లాయ్మెంట్, మీ ఇల్లు, మీకు వరదలైన వచ్చినప్పుడు ఇబ్బంది, అంటే నేను చెప్పేది వ్యవసాయం వాళ్ళు, అది మీరు చూసుకోండి. కానీ మీకు ఎందుకంటే ఈరోజు పార్టీలో మారుతున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, పదవియా, పైసానా, దేనికైనా అర్థం కావట్లేదు. ఇదివరకు ముందు అయితే చాలా ఆలోచించేవారు, పార్టీ గెలిచినట్టే కొందరు అటు వెళ్ళిపోతున్నారు, పార్టీ వీక్ అయిపోతే పార్టీ మీద నమ్మకం 10% ఉంది. నాయకుడు అంటే ఆ పార్టీ నాయకుడి మీద, సీఎం మీద 10% అభిమానం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. 90% అంతా వచ్చేసి డబ్బు, పైసా, పదవి, పవర్, ఇది కావాలంటున్నారు. తెలిసిపోతుంది కదా, లేకపోతే ఒకే పార్టీలో ఉండొచ్చు కదా, ఎందుకు మారుతున్నారు? ఇంతమంది మారుతున్నారు మీరు చూస్తున్నారు. ఒక పార్టీ అంటే వీక్ అవుతుందంటే వెంటనే జంపు,
ఏ పార్టీకి బలం ఉందంటే వెళ్ళిపోతున్నారు. రేపు కూడా చూడండి, రేపు ఏ పార్టీ గెలుస్తుందో ఇవన్నీ దానికి వెళ్ళిపోతారు. అంటే ఏంటి అర్థం? వాళ్ళకి పైసలు కావాలి, పదవి కావాలి, పవర్ కావాలి, అంతే తప్ప ప్రజలు బాగుపడాలి, ప్రజలు బాగుండాలి, మన ప్రజలతో పాటు ఉండాలి లేదు. అందుకని ఏం చెప్తాను, ప్రజలు కూడా రేపు పార్టీ గెలుస్తాయి కదా, ఆ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ గెలిపే మీ మెంబర్షిప్ తీసుకోండి, సభ్యత్వం తీసుకోండి. మీరే అడగండి, నేను ఈ పార్టీ రూలింగ్ పార్టీ మెంబర్ అయ్యా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని చెప్పండి. తప్పే మారిపోయి దొరుకులా కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ అన్నప్పుడు, అంటే ఉదాహరణకి నేషనల్ పార్టీ గురించి మాట్లాడుతున్నాను, బీజేపీ పార్టీ అన్నప్పుడు అది ఒక హిందూ పార్టీ అని అంటున్నారు. వాళ్ళేమో లేదు, మేము హిందువులు కాదు, మేము ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా మేము అందరికీ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎక్కడ జరగట్లేదు, వాళ్ళు చెప్పింది చూపించట్లేదు. చూపించండి, మీరు హిందూ పార్టీయే కాదు, మీరు ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరికీ మీరు న్యాయం చేస్తారని చూపించండి. అలాగే కాంగ్రెస్, మేము అందరికీ మేము వచ్చి చేస్తున్నాం, ఎక్కడ లేదు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్గా చేస్తున్నారని చెప్పి బయట కంప్లైంట్, మీరు కూడా హిందువులు చేయండి. నాకు తెలిసిన వరకు ఏ మతం, కులం ఇలాంటి లేకుండా హ్యాపీగా ఉన్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీకి దేని మీద నమ్మకం లేదు. వాళ్ళు ఎంతసేపు పోరాటం, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, అందరూ బాగుండాలి, న్యాయంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఒక ఎజెండా. కాబట్టి అదే ఎజెండా ఫాలో అవుతున్న వాళ్ళు చేయండి. లేదు మాకు ఇదే కావాలి అనుకుంటే మీరు ఇదే మీరు చేయండి. అంటే ఈరోజు ఇంకా ఎలక్షన్కి ఇంకా, అంటే పోలింగ్కి ఇంకా 1 మంత్ ఉంది. ఇప్పుడు ఏప్రిల్ ఈరోజు 12, మే 12, 13, 14 వస్తున్నాయి. నా లెక్కన ప్రకారం ఏంటంటే బీజేపీకే ఎక్కువ వస్తాయి అని ఓవరాల్గా తీసుకున్నప్పుడు. కానీ బీజేపీ పార్టీని కంట్రోల్ చేసేది, బీజేపీ స్టీరింగ్ తిప్పేది, బీజేపీని అలా కంట్రోల్లో పెట్టేది ఐఎన్డిఏ పార్టీ అవుతుంది. పేరుకి బీజేపీ సీట్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకే కనపడుతున్నాయి ఎక్కువ ఉన్నాయి. కానీ అవన్నీ కంట్రోల్ చేసేది ఎవరంటే వీళ్ళే కంట్రోల్ చేస్తారు. ఇది నా ఒపీనియన్ అండి, పర్సనల్ ఒపీనియన్. చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నాను, ఈ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ దీని మీద, వాటి మీద ఏంటంటే వాళ్ళు కొంచెం వేరే, అంటే క్రిస్టియన్, పార్సీ, సిక్, అంటే నార్త్ ఇండియాలో చాలా ఉన్నాయి. సౌత్లో మనకి ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ పార్టీ, అంటే మన మీరు గురుద్వారా అంటారు కదా సింగ్ వాళ్ళు. కానీ అవతలకి వెళ్తే పార్సీ కమ్యూనిటీ ఉంది, జైన్ కమ్యూనిటీ ఉంది, బుద్ధిస్ట్ కమ్యూనిటీ ఉంది, చాలా ఉన్నాయి మనకు తెలియదు. వాళ్ళు ఇదవుతారు, వాళ్ళందరూ ఏక్యమై వాళ్ళు వచ్చేస్తారు. 99% వచ్చేది బీజేపీ పార్టీ. ఎందుకంటే డెవలప్మెంట్ తర్వాత భారతదేశాన్ని ప్రొటెక్షన్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశం ఎక్కడ చూసినా బాంబ్ బ్లాస్టులు, ఎక్కడ చూసినా టెర్రరిస్టులు, అవి లేవు. డెవలప్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఐటీ డెవలప్మెంట్ కానీ అన్ని రకంగా బాగానే ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ విషయం కూడా ఓకే. ఎంప్లాయ్మెంట్ విషయంలో నేను ఎందుకు ఓకే అంటున్నానంటే, ఇప్పుడు మోడీ గారు ఆ సిఏఏ, సిఐఏ అని చెప్పేసి ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అది కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు సపోర్ట్ చేయట్లేదు. నేను ఒక్క కారణం ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, ఈరోజు మనకి అన్ఎంప్లాయ్ ప్రాబ్లం దేనివల్ల ఉందంటే, ఇప్పుడు బార్డర్ నుంచి, విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు. వచ్చి ఇక్కడ డూప్లికేట్ ఆధార్ కార్డు, డూప్లికేట్ ఐడి కార్డు తీసుకొని వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. మన భారతీయులకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు 140 కోట్ బాధితులు ఉన్నారు, వాటిలో ఎంతోమందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వాళ్ళు ఇక్కడ సిన్సియర్గా చదువుకొని పాపం తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించి వాళ్ళకి అన్నీ నేర్పిస్తే, వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి లోపల దూరి ఈ డూప్లికేట్ ఆధార్ కార్డు అవన్నీ చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఎంప్లాయ్మెంట్లు కూర్చుంటున్నారు. అది అలాంటిది జరగకూడదు. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను, మన భారతీయులకి జరగాలి. ఇప్పుడు ఐటీ కంపెనీ వచ్చింది, ఐటీ కంపెనీ రావడంతో ఇప్పుడు ఏమైంది, సౌత్ వాళ్ళందరూ నార్త్లో పోయి పనిచేస్తున్నారు. ఐటీ కంపెనీలు నార్త్ వాళ్ళు సౌత్లో వస్తున్నారు. మొత్తానికి భారతీయులు అందరూ హ్యాపీగా ఉన్నారు. సౌత్ నార్త్ ఆ ఫీలింగ్ అన్ని పోయింది, బాగానే ఉన్నారు. వీళ్ళు మధ్యలో దూరి ఆ ఫ్రాడ్ కార్డు తయారు చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోతే లోకల్ వాళ్ళకి ఇంకెక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది? ఏ పార్టీ వచ్చినా ప్రాబ్లం ఇదే. లేదు కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరు వచ్చినా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎందుకు పోదంటే, ఇలా ఫ్రాడ్ వాళ్ళు చాలామంది వచ్చేసి మన భారతీయులకి రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఆ పాయింట్ కోసం నేను ఆ మోడీ గారిని సపోర్ట్ చేస్తున్నాను. అంటే మళ్ళా ముస్లిం చంద్రబాబు భయపడుతున్నారు, అంటే వాళ్ళు మన మీద కక్ష తీసుకుంటారు కాదు. అది ఎందుకు అట్లా అనుకుంటున్నారు? పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు మీద ఎందుకు తీసుకుంటారు? దూరం నుంచి వచ్చి ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళు మనం ఆపాలి కదా. మనం వాళ్ళని వదిలేస్తే ఎట్లా?
అదే మనం వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఎంప్లాయ్మెంట్లోకి పోయి మనం కూర్చుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు పంపించేస్తారు. అందుకే కదా ఇప్పుడు వీసాలో వాటిలో ఇన్ని రోజులకే నీకు వీసా, ఇన్ని వారాలకే వీసా, ఇన్ని నెలలకే వీసా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మన వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ కూర్చుంటారేమో, లోకల్ వాళ్ళకి ఉద్యోగం పోతుందేమో అనే భయం. మనం అది పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు ఆ రూపంలో ఆ ఫ్రాడ్ ఎవరైతే వస్తున్నారో వచ్చి ఇక్కడ మన ఫుడ్ తింటూ మన దేశాన్ని వాళ్ళు చెడగొడుతున్నారు. అంటే స్ట్రైక్ జరిగిందంటే బస్సును తగలబెట్టడం, ట్రైన్ని తగలబెట్టడం, బిల్డింగ్కి రాయిపోయడం వీళ్ళే వీళ్ళే చేస్తున్నారు. మనం మన దగ్గర తింటూ మన దగ్గర శాలరీ తీసుకొని మనకే వాళ్ళు మోసం చేస్తారు. అప్పుడు నష్టం జరిగింది మనకే కదా, మన జరగకూడదు. అందుకే నేను ఆ విషయాన్ని ఆ పాయింట్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. మిగిలిన 99 పాయింట్లు నాకు తెలియదు. ఈ రెండు పాయింట్ కోసం ఆ సిఏఏ సిఐఏ ఏదైతే ఉందో వాటికి నా సపోర్ట్. ఎందుకంటే మన ఊరు ఎంప్లాయ్మెంట్ మన వాళ్ళకి రావాలి. ఈరోజు పిల్లలు చదువుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చదువుతున్నారు, పేద కుటుంబం వాళ్ళు కూడా ఈరోజు చదివిస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగం రావాలి. వాళ్ళు కుదిరిపోయి బయట నుంచి వచ్చే వాళ్ళు లోపల దూరి ఫ్రాడ్ చేసుకుని ఉద్యోగం చేసుకుంటే ఎట్లా? అది జరగకూడదు, మన జరగనివ్వకూడదు. అంటే గవర్నమెంటే కాదు, మనం కూడా వదలకూడదు. వాళ్ళు ఏదో వచ్చి వేరే ఏదైనా వాళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోవాలి. మనల్ని ఎట్లా వాళ్ళు తరిమేస్తున్నారు? విదేశాలకు వెళ్ళిపోయి ఇన్ని రోజులే ఉండాలి, ఇన్ని సంవత్సరాలు ఉండాలి, అలా మనం కూడా పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తారు? అలా కాకుండా మెల్లిగా దూరి పర్మనెంట్గా ఆధార్ కార్డు తీసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయి ఇట్లా ఉద్యోగాలు అంతా దోపేస్తున్నారు వాళ్ళు. అది జరగకూడదు. దానికోసం నా సపోర్ట్ డెఫినెట్గా, అలాంటి వాటికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అదే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.